ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్స్ పెంచగా 5.40 నుంచి 5.90% పెరిగినట్టు పేర్కొన్నారు. రెపో రేటు పెరగడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయని వెల్లడించారు శక్తికాంత దాస్. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్స్ పెంచగా 5.40 నుంచి 5.90% పెరిగినట్లు పేర్కొన్నారు. రెపో రేటు పెరగడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయని వెల్లడించారు శక్తికాంత దాస్. ఇక ఇదే అంశంపై స్పందించడానికి ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు ఫోన్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏడాదిలో వడ్డీ రేట్లు అనేవి 4 సార్లు పెంచడం జరిగింది. సామాన్యులకు ఇది భారం కావచ్చు అంటారా? దీన్ని ఎలా చూడాలంటారు, మీరేమంటారు? దీన్ని ఎలా చూడాలనే దగ్గర ముందుగా మీరు అన్నట్లుగా 4 సార్లు పెంచడంలో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి తర్వాత సుమారుగా 190 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే సుమారుగా అది 1.90, అంటే దరిదాపుగా 2% దాకా వడ్డీ రేట్లు పెరిగినాయి కొద్ది నెలల్లో. అంటే ఓవరాల్ గా ఇదంతా అగ్రిదాన్ని చేస్తున్నారు దగ్గర మీరు చెప్పినటువంటి ఈఎంఐలు పెరగటం అనేది చాలా నార్మల్ గా మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఈఎంఐలు మరి ఇక్కడ రెపో రేట్ పెరగటం అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చుకునే డబ్బుకి వాళ్ళు ఎక్కువ కట్టాల్సి వస్తుంది వడ్డీ. కాబట్టి వాళ్ళు అంత ఎక్కువ వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చుకున్నప్పుడు మనకి అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ వడ్డీకి ఇస్తారు. అలాగే ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్పుల మీద కూడా వడ్డీ రేట్లు మారుతాయి, పెరుగుతాయి. కాబట్టి ఓవరాల్ గా వడ్డీ రేట్లు ఈఎంఐల మీద పెరుగుతాయి. కానీ ఇది పైకి కానప్పుడే చిన్న విషయం ఇది, కానీ దీన్ని మించిన చాలా పరిణామాలు జరుగుతాయి ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితులు ప్రధానంగా. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుంది. ప్రధానంగా వాళ్ళు చెబుతున్న కారణం ఏంటంటే వాళ్ళ టార్గెట్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ టార్గెట్ అయినటువంటి 6% ద్రవ్యోల్బణం దాటకూడదు అనే దాన్ని దాటి 7% దాకా గతంలో ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ఫిగర్ ద్రవ్యోల్బణం వచ్చింది. గత అనేక మాసాలుగా 6% పైననే ద్రవ్యోల్బణం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని, అంటే ద్రవ్యోల్బణం అంటే ఏం లేదు, డబ్బు సర్క్యులేషన్ పెరగటం, డబ్బు చలామణి పెరిగి దానివల్ల డిమాండ్ పెరిగి మార్కెట్లో సరుకులకి ధరలు పెరగటం అనేది లెక్క, ఇది లెక్క ద్రవ్యోల్బణం అంటే. కానీ నిజానికి భారత మార్కెట్లో ఈ రోజు డబ్బు సరఫరా బాగుంది, జనాల దగ్గర కొనుగోలు శక్తి బాగుంది, ధరలు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా కాదు అనేది జవాబు. ఎందుకంటే ఈరోజు కోవిడ్ అనంతర కాలంలో, ఆ మాటకు వస్తే కోవిడ్ ముందర నుంచి కూడా భారతదేశంలో స్థూల జాతీయ ఉత్పత్తి దిగజారుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా. అట్లాంటి కాలంలో ఈ రోజు డిమాండ్ లేదన్నది నిజం, డిమాండ్ ఎక్కువ ఉండటం కాదు. కాబట్టి ఏంటంటే ఈ రోజు ధరలు పెరగడానికి నిజమైన కారణాలు ఏంటంటే కొన్ని అంతర్జాతీయంగా ఉన్నాయి. ఎలాంటి అంటే యుక్రెయిన్ యుద్ధం, దానివల్ల సప్లైస్ దెబ్బతిన్నాయి, ఎరువుల సప్లైస్, ఎరువులు అక్కడి నుంచి మెయిన్ గా వచ్చేది యుక్రెయిన్, రష్యా నుంచి. అలాగే గోధుమ గింజలు కూడా వస్తాయి, మనకు అవసరం లేకపోయినా ప్రపంచంలో దేశానికి చాలా దేశాలకు అవసరమయ్యి ఆ వాటికి ధరలు కూడా పెరిగినాయి. అలాగే ఇంకా పెరిగిన ధరలు ఏంటంటే వంట నూనెలు పెరిగినాయి, అలాగే ముడి చమురు కూడా ధర పెరిగినాయి. ఇట్లా ధరలన్నీ పెరిగినాయి, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ధరలు పెరగడానికి ఈ మధ్య కాలంలో చాలా ధనిక దేశాలు కోవిడ్ కాలంలో ఉద్దీపన పథకాలు ఇచ్చినాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి కాలంలో ఉపాధి లేక వాళ్ళకి వాళ్ళ చేతిలో డబ్బు పెడితే కానీ వాళ్ళు కొనుగోలు చేయలేరు, కనుక వాళ్ళ చేతిలో డబ్బు భారీ ఎత్తున ముద్రించి పెట్టింది. కాబట్టి ఆ డబ్బుని భారీగా ధనిక దేశాలు డాలర్లు, పౌండ్లు, యూరోలు, ఎన్లు ముద్రించడం వల్ల ఈ రోజు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా పెరిగింది. అంటే కమోడిటీల ధరలు పెరిగింది, ఎక్కువ డబ్బు చలామణిలోకి వచ్చి అది కూడా భారతదేశ మార్కెట్ లో ధరల పెరుగుదల కారణం అవుతుంది. ఇట్లాంటి రకరకాల అంతర్జాతీయ కారణాల వల్ల కూడా ధరలు పెరిగింది. దాంతో పాటుగా భారత ప్రభుత్వ నిర్వాహకం, ప్రధానంగా భారత ప్రభుత్వం ఏంటంటే పెట్రోల్, డీజిల్ మీద ఈ రోజుకి తగ్గించాం అంటున్నారు, కానీ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుంది భారత ప్రభుత్వం. రష్యా నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలం దాకా, ఇప్పుడు కూడా ఇరాక్ నుంచి, రష్యా నుంచి చాలా చౌకగా క్రూడ్ దిగుమతి చేసుకుంటా కూడా భారతదేశ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనివ్వాలి ఈ ప్రభుత్వం, తగ్గల. ఇదేంటంటే దాని వల్ల కూడా ఈ రోజు డీజిల్ ధర ఎక్కువ ఉండి భారత మార్కెట్ లో రవాణా ఛార్జీలు పెరిగి ధరలు పెరుగుతున్నాయి. అలాగే జిఎస్టీ పెంచింది ఈ మధ్య గోధుమల మీద, బియ్యం మీద, పాల మీద, పెరుగు మీద, మజ్జిగ మీద, ఇలా ఒకటి కాదు నిత్యం చిన్న చిన్న అవసరాలు ప్రజలకి కనీస అవసరాల మీద ధరలు చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. అదొక కారణం ద్రవ్యోల్బణానికి. ఇంకో కారణం ఏంటంటే భారత మార్కెట్ లో మనకు అవసరమైనటువంటి గోధుమలు, బియ్యాన్ని మనకు ఉంచకుండా అవసరమైన మేరకు కూడా ఇష్టానుసారం నిన్న మొన్నటి దాకా ఎగుమతి చేసి పారేశారు. దానివల్ల కూడా ఈ రోజు గోధుమల, బియ్యం కొరత ఏర్పడి గోధుమలు అయితే ఈ సంవత్సర కాలంలో సుమారు 12 నుంచి 14% ధరలు పెరిగినాయి. బియ్యం కూడా గత 2-3 నెలలుగా ధర పెరుగుతుంది. ఇక తర్వాత కారణం ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సేకరణ తగ్గించారు. ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించడం తగ్గించింది పంట మన రైతుల దగ్గర నుంచి. దానివల్ల కూడా మన నిల్వలు తగ్గిపోతున్నాయి మా ఎఫ్సిఐలో. దానివల్ల ఏంటంటే అవసరమైనప్పుడు మార్కెట్ లో ధాన్యం రిలీజ్ చేసే అవకాశం లేక ధరలు పెరుగుతున్నాయి. ఇంకో కారణం ఏంటంటే ఈ మధ్య వ్యవసాయానికి బీసీఏ వచ్చింది. దానివల్ల కూడా కొంత ఉత్పత్తి దెబ్బతింది. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ధరలు పెరుగుతున్నాయి తప్పితే ఈ రోజు భారత ప్రజల దగ్గర డబ్బు చాలా ఉండిపోయి వాళ్ళు తెగ కొనేసే శక్తి ఉండటం వల్ల ధరలు పెరగటం వల్ల వాస్తవానికి ప్రజల జీవితాలు చితికిపోయి ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెంచడం అంటే మళ్ళీ ఉన్న కాస్త కొనుగోలు శక్తిని కూడా బ్యాంకు లాగేసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ కానీ భారత ప్రభుత్వం కూడా ప్రభుత్వమే స్వయంగా దేశంలో కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా దేశంలో వృద్ధి రేటును దెబ్బకొట్టడం కానీ ఆర్థికంగా ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం షేర్ మార్కెట్ కి మాత్రమే ఉపయోగం. ఎందుకంటే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య వడ్డీ రేట్లు పెంచుకుంటా వస్తుంది కాబట్టి అక్కడ ద్రవ్యోల్బణం వల్ల అవి పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల భారతదేశంలోని పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి. అమెరికాలో లాభసాటిగా ఉంది వడ్డీ రేట్లు పెరుగుతుంటే డాలర్ బలపడుతుంది కాబట్టి పెట్టుబడులన్నీ భారతదేశం నుంచి రూపాయల నుంచి వెనక్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి భారతదేశంలో రూపాయిని కాపాడుకోవాలన్నా షేర్ మార్కెట్ ని కాపాడుకోవాలన్నా వడ్డీ రేట్లు పెంచాలి. అమెరికాతో పోటీగా పెంచుతున్నారు తప్పితే భారతదేశ ప్రజల కోసం కాదు, భారతదేశంలో ధరలు అరికట్టడానికి కాదు. ఇన్ఫాక్ట్ ఇది షేర్ మార్కెట్ కు ఉపయోగించే భారత ప్రజలకి నష్టమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.